స్వాగతం. నా పేరు యామిని. చెల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాలకి రాఘవ రోజు తన భర్త పాలకి గోవింద్ బాబు తాము బలపరిచిన గ్రామ వార్డు అభ్యర్థులతో కలిసి చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థి అయిన పాలకి రాఘవ భర్త పాలకి గోవింద బాబు ఎంన్యూస్తో మాట్లాడుతూ తమ చెల్లూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడానికి పక్క ముందు ప్రణాళికతో ఉన్నామని, అలాగే పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 3 లక్షల రూపాయల ప్రమాద బీమా తాము సొంతంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన పాలకి రాఘవ గోవింద్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి ముహూర్తానికి తమ ఇంటి వద్ద నుండి నామినేషన్ వేయడానికి తాము బలపరిచిన వార్డు అభ్యర్థులతో కలిసి గ్రామంలో ర్యాలీగా వెళ్తూ గ్రామ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. గ్రామంలోని శివాలయంలో పాలకి రాఘవ తన భర్త పాలకి గోవింద బాబు తాము బలపరిచిన అభ్యర్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ వైసీపీ అధ్యక్షులు చోడే వెంకటరమణ, గ్రామ పెద్దలు చిక్కాల శ్రీరాములు, ఎంపీటీసీ అభ్యర్థి పల్లివెల రామకృష్ణ, యాదగిరి జానకి రామన్న చౌదరి, కోటి అంబేద్కర్, వైట్ల కృష్ణారావు, కురుపూడి రాము, మార్ని వీరస్వామి, కాదా భీమరాజు, దంగేటి సత్యనారాయణ, గ్రామస్తులు, యువకులు, ఆత్మీయులు, ఆటో యూనియన్, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం పాలిక గోవింద బాబు ఎంన్యూస్తో మాట్లాడుతూ తన శ్రీమతి రాఘవ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి గ్రామ పెద్దలు తమ వార్డు సభ్యుల సహకారంతో పక్కా ప్రణాళికను ఇప్పటికే రూపొందించుకున్నారన్నారు. అలాగే చెల్లూరు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు అందరికీ తమ సొంత నిధులతో 3 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. చీకటి తరిపేసి పాదయాత్ర తోటి వస్తున్నాడు. చూడు, రెండు కొండల నుండి ఎర్రగా కనపడే సూర్యుని వెలుగు ఓలే పేద గుడిసెల్లో నా బాధల్ని తొలగించి వస్తాడు జగనన్న. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవ రత్నాలు తీస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవ రత్నాలు తీస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవ రత్నాలు తీస్తున్నాడు. జనం జనం జగన్ జనం 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 జగన్ జనం. రైతు క్షేమమే చిన్న సన్నకారు రైతులందరికీ 50,000 ఇస్తానట్టు, వడ్డీల మీద వడ్డీలు కట్టి మోసపోతున్న ఆడపడుచులకు, మహిళలందరికీ అండగా ఉంటూ ఆసరాను పథకం తెస్తాం. 15,000 కోట్ల రుణాలు నేరుగా ఉచితంగా బీజేపీకిస్తాం. చదువుతున్న పేద పిల్లలకు అమ్మ ఒడి అను పథకం తెస్తాం. మంచి రోజులు వస్తున్నాయి ప్రతి తల్లికి, కొడుకై వస్తాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవ రత్నాలు తీస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవ రత్నాలు తీస్తున్నాడు. చీకటి తరిమేసి పాదయాత్ర తోటి వస్తున్నాడు. చూడు, రెండు కొండల నుండి ఎర్రగా కనపడే సూర్యుని వెలుగు ఓలే పేద గుడిసెల్లో నా బాధల్ని తొలగించి వస్తాడు జగనన్న. ఇస్తానంటూ ఆరోగ్యశ్రీ పునర్వైభవం మళ్ళీ నేను తెస్తాను.
తొలగిస్తానంటు, కాపురాల్లో చిచ్చు పెడుతున్నా మద్యపానాన్ని తొలగిస్తానంటు, వీధులు నేను చెల్లిస్తానంటు, పెద్ద చదువులే చదివిస్తానంటు, మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవగా రత్నాలు తీస్తున్నాడు, చీకటి తరిమేసి చీకటి తరిపేసి పాదయాత్రతోటి వస్తున్నాడు చూడు. చెల్లూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చెల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అందిమతి బాలిక రాఘవ గారిని నామినేషన్ వేయడం జరుగుతుంది. మరి 13వ తారీఖున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో శ్రీమతి బాలిక రాఘవ గారిని అఖండ మెజార్టీతో చెల్లూరు గ్రామ ప్రజలు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మేము అధికారంలోకి వచ్చిన మేము మా నాయకులు కోటి ముఖ్యులు గారు గతంలో గ్రామమంతా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో ఆయన ఎన్నో సమస్యలను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని ఆయన మాకు సూచించడం జరిగింది. అలాగే చెల్లూరులో కరోనా వచ్చినప్పుడు మా పారిశుద్ధ్య కార్మికులు ఏఎన్ఎంలో కూడా చాలా కష్టపడి పనిచేశారు. అయితే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము గెలిచిన వెంటనే వాళ్ళకి ప్రత్యేకంగా నా సొంత ఖర్చులతో వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు చేసిన సేవలు గుర్తింపుగాను. అంటే పారిశుద్ధ్య కార్మికులకి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తారంటున్నారు కదా, మొత్తం ఎంతమంది సిబ్బంది చేస్తారు మీరు? మొత్తం 24 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ నా సొంత ఖర్చులతో చేయడం జరిగింది 5 సంవత్సరాలు. ఇంకా మీరు సర్పంచ్ అభ్యర్థి ఇంకేం పని చేస్తారు మీరు? అయితే మా చెల్లూరు గ్రామం టోటల్గా 3611 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మాకు ఇక్కడ దీనికి పన్నుల రూపేణ సుమారు 37 లక్షలు, 15 ఫైనాన్స్ కానీ 14 ఫైనాన్స్ కానీ సుమారు 1 కోటి రూపాయల ఆదాయం వస్తుంది. ఇవే కాకుండా మాకు పచ్చగడ్డలు అమ్మకం కానీ, చెరువులు లీజులు కానీ, ఇతరేతర భవనాల అద్దెలకు నిమిత్తం కానీ మాకు సంవత్సరానికి సుమారు 8 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో పాటు ఈ ఆదాయం ఇంకా పెరిగేలాగా మేము చర్యలు తీసుకుని గ్రామ అభివృద్ధికి ఎక్కువ తోడ్పాటు చేయడానికి వాటిని ఉపయోగించడం జరుగుతుంది. 13వ తారీఖున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో చెల్లూరు గ్రామ ప్రజలందరూ మా శ్రీమతికి ఓటేసి మీ యొక్క ఆశీస్సులు నాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాటర్ స్వాతంత్ర సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు. నెల 13వ తేదీన జరగబోవు సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి బాలిక రాఘవ బాలిక రాఘవ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలిక రాఘవ గారికి నా పూర్తి మద్దతు ఇస్తామని, వారిని అఖండ మెడల్తో కలిసేస్తామని చెప్పి ఈ గ్రామంలో తెలియజేస్తున్నాము. మీ యొక్క చెల్లెలు గ్రామాలందరూ కూడా ఈ అమూల్యమైన ఓటు ముద్రను మీ బాలిక రాఘవ గారికి వేసి అఖండ మెడల్తో గెలిపించినట్లుగా చెల్లెలు గ్రామాలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.